ఫైల్ అయ్యామని చెప్పేసి జిఎస్సీడిఓ ఆఫీస్లో అటెండర్గా డిసెంబర్ మాసంలో రిటైర్ అయినారు. ఆయన పెన్షన్ బెనిఫిట్స్ ఫైల్స్ కొన్ని పెండింగ్గా ఉన్నాయి. దాని గురించి ఇక్కడ జిఎస్సీడిఓ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఫైల్స్ క్లియర్ చేయడానికి. అవి క్లియర్ చేయడానికి ఒకటి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఫైల్ ఉంది, తర్వాత ఈఎల్ ఎన్కాష్మెంట్ ఫైల్, రెండు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దాని గురించి వాళ్ళు అవి క్లియర్ చేయడానికి డబ్బులు అడిగారు, 10,000 రూపాయలు కావాలని చెప్పేసి ఆఫీస్ సూపరింటెండెంట్ కదీరుద్దీను, తర్వాత డిఎస్సీడిఓ గారు గతమల్ గారు ఈయన రిక్వెస్ట్ మీద 5,000 రూపాయలకు కుదించారు. ఈయనకు డబ్బులు కూడా ఇష్టం లేదు, ఆయన ఏసీబీని కలవడం జరిగింది. దాని మీద ఈరోజు ట్యాబ్ లే చేశాం. ఈరోజు అమౌంట్ తీసుకుంటూ ఆఫీస్ సూపరింటెండెంట్ కదీరుద్దీన్, తర్వాత డిఎస్సీడిఓ గట్టుమల్ గారు ఇద్దరు దొరికారు. గట్టుమల్ గారి దగ్గర 3,000 రూపాయలు, తర్వాత కదీరుద్దీన్ దగ్గర 2,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దానికంటే ముందుగాల వాళ్ళ చేతులకి కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సబ్సిక్వెంట్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పారు, వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళ సమక్షంలో తీసుకోవడం జరిగింది, మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, అందరూ సంప్రదించవచ్చు. ఏ టైంలో అయినా కూడా మేము ప్రతిదానికి రెస్పాండ్ అవుతాం. దయచేసి ఇది ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. అయ్యయ్య 20th నాడు కలిశాడు, కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.